కార్తీక పురాణము 12వ అధ్యాయం ద్వాదశీ ప్రశంస. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీ వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను వినుమని వశిష్ఠ మహాముని జనక మహారాజుకు ఈ విధంగా చెప్పనారంభించాడు. కార్తీక సోమవారం నాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనము చేయవలెను. తరువాత శక్తి కొలది బ్రాహ్మణునికి దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసం ఉండి సాయంకాలము శివాలయమునకు గాని విష్ణాలయమునకు గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట భుజించవలెను. ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగటయ్యే కాక మోక్షము కూడా పొందుదురు. కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతమాచరించినచో 100 రెట్లు ఫలితము కలుగు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణాలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1,00,000 యజ్ఞముల ఫలితము కలుగు. ఈ విధముగా చేసిన వరలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి 1,00,000 బ్రాహ్మణులకు భోజనదానము చేసిన ఎంత ఫలము కలుగునో దానికి అధికముగా ఫలము కలుగు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణ శేషపానుపు నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టమైనది. ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవు అన్ని సంవత్సరాలు ఇంద్రలోకములు స్వర్గ సుఖములందుకుంటారు. కార్తీక మాసమునందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దారమిచ్చిన వారు ఇహపర సుఖములను పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగునని దీనికి ఉదాహరణముగా వశిష్ఠుల వారు జనక మహారాజుకు సాలగ్రామ దాన మహిమ కథను ఈ విధంగా తెలియచేస్తున్నారు. పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. అతను మిగుల దురాశపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము ఎటుల అపహరించవలెనా అన్న తలంపుతో కూత్సితపు బుద్ధితో కాలము గడుపుచుండెను. అతడొకనాడు తన గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పుగా ఇచ్చెను. మరికొంతకాలమునకు తన సొమ్ము తనకెమ్మని అడుగగా ఆ విప్రుడు, అయ్యా, తమకియ్యవలసిన ధనము 1 నెల రోజుల గడువులో ఇవ్వగలవాడను. మీ రుణం ఉంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మరుజన్మను ఈ ఇంట ఏ జంతువుగా పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలవాడను అని సవినయంగా వేడుకున్నాడు. ఆ మాటలకు ఆ వైశ్యుడు మండిపడి, అట్లు వీలులేదు, నా సొమ్ము నాకు ఇప్పుడే ఇయ్యవలెను, లేని ఎడల నీ కంఠమును నరికివేయదును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలన్న కత్తితో ఆ బ్రాహ్మణుని కూత్తుకును కోశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గెలగెలా తన్నుకొని చనిపోయాడు. దాంతో ఆ వైశ్యుడు భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుందరని దడిసి తన గ్రామమునకు పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్యా పాప మావహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించాడు. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుని పోయి రౌరవాది నరక కుప్పాలలో పడేశారు. ఆ వైశ్యునకు కుమారుడు కూడా ఉన్నాడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్యకార్యాలు ఆచరించుచు నీడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు తవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించాడు. ఇటులుండగా
కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదుల వారు యమలోకమునకు దర్శించి భూలోకమునకు వచ్చి తోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేశారు. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనమైనది. నేను ధన్యుడను. నా జన్మ తరించినది. నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది నేను చేయు సత్కార్యములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని వేడుకున్నాడు. అంతట నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేను నీకొక హితవు చెప్పదలిచి వచ్చాను. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసములో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినం. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగుతోంది. నాలుగు జాతులలో ఏ జాతి వారైనను, స్త్రీ అయినా పురుషుడైనా, జారుడైనా చోరుడైనా, పతివ్రత అయినా వ్యభిచారిణి అయినా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్టగా ఉపవాసముండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకట జన్మలందు ఈ జన్మనందు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవిస్తున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. ఇట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకో అని చెప్పాడు. అంతటా ఆ ధర్మవీరుడు, నారద మునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని. అటువంటి మహాదానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగనప్పుడు ఈ సాలగ్రామమనే రాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడును అన్న సంశయము నాకు కలుగుతున్నది. దీనివలన ఆకలగొన్నవాని ఆకలి తీరునా, దాహంగొన్నవానికి దాహం తీరునా కాక ఎందులకు ఈ దానము చేయవలెను అని సాలగ్రామ దానము మాత్రము నేను చెయ్యను అని నిష్కర్షగా చెప్పాడు. ధర్మవీరుని అవివేకానికి నారదుల వారు విచారించి, ఓయి, సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసిన చో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని గావింపనించితివేని, ఈ దానము తప్ప వేరొక మార్గము లేదు అని నారదుడు చెప్పి వెళ్ళిపోయాడు. ధర్మవీరుడు ధనబలము కలవాడయుండియు, దాన సామర్థ్యము కలిగియుండియు సాలగ్రామ దానము చేయలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయాడు. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణానంతరము 7 జన్మల యందు పులి అయి పుట్టి, 7 జన్మలు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించి ఉండెను. అట్లు జరిగిన తరువాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికిచ్చి ఆమెకు పెళ్లి చేశాడు. పెళ్లి అయిన కొంతకాలానికే ఆమె భర్త చనిపోయాడు. చిన్నతనముందే ఆమెకు అష్ట కష్టములు అనుభవించినందునకు తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖించారు. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగిందా అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాలవైవిధ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారపోయించాడు. ఆ రోజు కార్తీక సోమవారముగట వలన ఆ సాలగ్రామ దానములతో ఆమె భర్త తిరిగి పునర్జీవుడయ్యాడు. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యాలతో జీవించి జన్మాంతరమన స్వర్గానికెళ్ళారు. మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామమును దానము చేయుచు ముక్తినదెను. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దానఫలము ఇంతింత కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవును ఈ సాలగ్రామ దానమును చేయమని వశిష్ఠుల వారు జనక మహారాజుకు సెలవిచ్చారు. ఇది 12వ రోజు అధ్యాయం సమాప్తం.